Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఫలించని చంద్రబాబు బుజ్జగింపులు, ఎమ్మెల్యేల జంపింగులు ఖాయమే. ఏపీలో టీడీపీ నుంచి వైసీపీలోకి ఎమ్మెల్యేల ఫిరాయింపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కష్టాల్లో ఉన్న తరుణులు తమ స్వప్రయోజనాలను చూసుకుంటున్నారంటూ మహానాడు వేదికగా అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే త్వరలోనే వీరు వైసీపీ గూటికి చేరే సూచనలున్నాయి. మహానాడు వేళ వైసీపీ వ్యూహాత్మకంగా ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష వ్యూహం చివరకు టీడీపీ పుట్టి ముంచేలా కనిపిస్తోంది. టీడీపీ మహానాడు సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రస్తావన వచ్చినప్పుడు అధినేత చంద్రబాబు ఒకంత ఆవేశం ఆవేదనతో తీవ్రంగా స్పందించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేరి పదవులు అనుభవించి పార్టీ ఓటమి పాలైన వెంటనే సొంత లాభం కోసం ఫిరాయించిన ద్రోహులను తిరిగి టీడీపీలోకి చేర్చుకునేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే తిరిగి వైసీపీలోకి వెళతారని ప్రచారం జరుగుతున్న గొట్టిపాటి రవికుమార్ గురించే అన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా పార్టీలోకి వచ్చి ఇప్పుడు తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే రవి మాత్రమే. 2 రోజుల టీడీపీ మహానాడులో నేతల వ్యాఖ్యలను బట్టి చూసినా, చంద్రబాబు స్పందించిన తీరు చూసినా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు తప్పనిసరిగా కనిపిస్తోంది. అందుకే వీరిపై ఎదురుదాడికి టీడీపీ మానసికంగా సిద్ధమైనట్లు అర్థమవుతోంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారని ప్రచారం జరిగినా సీఎం జగన్తో ఎవరూ భేటీ కాలేదు. దీంతో తెర వెనుక బుజ్జగింపులు సాగుతున్నట్లు అర్థమైపోయింది. అయితే చంద్రబాబు తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే బుజ్జగింపులు కూడా ఫలించలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు వైసీపీకి ఫిరాయించనే లేదు, బహిరంగంగా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయడం లేదు. అయినా టీడీపీ మాత్రం కలవరపడుతూనే ఉంది. ఈసారి ఏకంగా వారికి ప్రత్యామ్నాయాలపైనే దృష్టి సారించేస్తోంది. మహానాడు వేదికగా ఫిరాయింపు ప్రయత్నాలపై మాట్లాడిన చంద్రబాబు భవిష్యత్తులో యువత మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు అనుబంధ సంస్థలను బలోపేతం చేస్తానని, జిల్లా కమిటీలు యాక్టివ్గా ఉండాలని పిలుపునిచ్చారు. దీంతో ఫిరాయింపులకు చంద్రబాబు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అభివృద్ధి పేరుతో పార్టీలో చేర్చుకున్న టీడీపీ ఇప్పుడు కళ్ల ముందే తమ పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయిస్తూ ఉంటే విమర్శలేని పరిస్థితికి చేరుకుంది. అదే సమయంలో ఈసారి ఎమ్మెల్యేల ఫిరాయింపునకు చాలా ప్రాధాన్యత ఉంది. అంతా అనుకున్నట్లు జరిగి వైసీపీ చెబుతున్నట్లు 7 ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే గతంలో వెళ్లిపోయిన 3 కలుపుకుని మొత్తం 10 అవుతారు. టీడీపీకి ఉన్న 23 మందిలో 10 వెళ్ళిపోతే ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో పాటు చంద్రబాబు కూడా సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సి వస్తుంది. అయినా టీడీపీకి కక్కలేని మింగలేని పరిస్థితుల్లో ఉండాల్సి రావడం విధి వైచిత్రిగానే చెప్పుకోవచ్చు.